खम्मम जिल्ला सिंगरेणि मंडलम पोरंपल्ली सिंगरेणि मंडलंलो आ सिंगरेणि मंडलंलो इदी पंचायती सर्पंच एन्निकैन दग्गर नुंचि 2019-20 मोदटि संवत्सरंलो 40,04,486 रूपायल 50 पैसलु वच्चायि विविध डिपार्ट्मेंट्ल नुंचि विविध पदकाल द्वारा। रेंडो संवत्सरं 58,23,089 रूपायल 50 पैसलु वच्चायि। तर्वात मूडो संवत्सरं 55,02,785 रूपायल 50 पैसलु वच्चायि। मूडो नागो संवत्सरं अंटे एप्रिल दग्गर नुंचि 26,05,969 रूपायल 50 पैसलु वच्चायि। मोत्तंगा चूसिनप्पुडु 1,79,36,331 रूपये वच्चिंदि। मोदटि संवत्सरं एं पनुलु चेयलेदु केवलं रोड्ले चेशारु 5 पनुलु 5 रोड्ले चेशारट। मरि अदेंत विचित्रं अर्थं कावट्लेदु। ఒక రోడ్డుకి 542,370 రూపాయలు ఖర్చైంది। ఇంకో రోడ్డుకి 423,560 రూపాయలు, ఇంకో రోడ్డుకి 317,420 రూపాయలు, ఇంకో రోడ్డుకి 625,220 రూపాయలు, ఇంకో రోడ్డుకి 244,020 రూపాయలు ఖర్చైనట్టు రాశారు। మరి ఆ రోడ్లు తప్ప అక్కడ ఏం పని చేయలేదు, ఏం పాలక మండలి ఏందో అర్థం కాదు। రెండో సంవత్సరం విషయానికి వస్తే మూడు పనులు చేశారు। ఒకటి రోడ్డు, రోడ్ కి 537,648 రూపాయలు, పరిశుభ్రానికి 268,823 రూపాయలు, త్రాగునీటికి కూడా సేమ్ 268,824 రూపాయలు। తర్వాత మూడో సంవత్సరం నాలుగు పనులు చేశారట। త్రాగునీటికి 268,823 రూపాయలు, పరిశుభ్రానికి 268,824 రూపాయలు। వీటిని చూస్తే రెండో సంవత్సరం మూడో సంవత్సరం త్రాగునీటికి పరిశుభ్రానికి సేమ్ బిల్ అన్నమాట। 268,823 రూపాయల దానికి 24 రూపాయలు, 1 రూపాయి తేడా తోటి ఈ నాలుగు బిల్లులు చేసుకున్నారు అన్నమాట। రోడ్డు 537,647 రూపాయలు। ఇంత ముందు రెండో సంవత్సరం ఇదే డబ్బులు అదే రోడ్ అటువంటి రోడ్డుకే 1 రూపాయి తేడా, దానికి 48 రూపాయలు, ఇది 47 రూపాయలు, 5,37,648 రూపాయలు। ఏటిఎస్ ఇది అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్ కి 1,13,704 రూపాయలు ఖర్చు చేశారు। ఇక నాలుగో సంవత్సరం అంటే ఈ సంవత్సరం మా ఏప్రిల్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఖర్చులు 12,000, పరిశుభ్రానికి 322,585 రూపాయలు, త్రాగునీటికి 322,585 రూపాయలు, రోడ్డుకి 430,110 రూపాయలు ఖర్చు అయినట్టు రాశారు। టోటల్ గా చూసినప్పుడు ఈ పంచాయతీల మొత్తం రోడ్లకే ఖర్చు పెట్టినట్టు ఉంది। మొదటి సంవత్సరం 1, 2, 3, 4, 5, 6, 7, 8 రోడ్లు వేసినట్టుగా చేశారు। మిగతా పనులు ఏం చేశారో తెలియదు। ఏదేమైనా ప్రజలు చైతన్యవంతమైన చైతన్యంగా లేనంత కాలం ఈ ఆటలు ఎట్నే నడుస్తున్నాయి। పంచాయతీరాజ్ చట్టం, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో పంచాయతీరాజ్ చట్టం చాలా మంచి చట్టం, కానీ ఎంత మంచి చట్టమో అంత పకడ్బందీగా అమలు జరగటంలో అస్సలు లేదు। అది ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, అందరికి తెలుసు। చట్టం బాగుందని నాకు పేరు రావాలా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోసుకోవాలా? ఎవరైనా తిరగబడితే నీ పంచాయతీలో సస్పెండ్ చేస్తానని బెదిరిస్తే వాడు అదే టీఆర్ఎస్ లో ఉండాలి। ఇతర పార్టీల్లో గెలిచినా కూడా కాగిత రాజచంద్రాపురం లాగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయి అసలు పార్టీ వాళ్ళని బెదిరించినట్టుగా కన్నకొక్కని కట్టే తిన్నకొక్క నూరి పెట్టి కన్నకొక్కని కట్టేసి కొట్టినట్టు చేయాలని చెప్పి చేస్తున్నారు। కాబట్టి ఇదిగాక గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డుకి, శ్మశాన వాటికి, ప్రకృతి వనానికి వచ్చిన డబ్బులు అదనంగానే ఉంటాయి। ఆ పంచాయతీ సెక్రటరీ ఆ ఊళ్ళోనే ఉండాలా? సెక్షన్ 32 సబ్ సెక్షన్ 1 క్లాజ్ జీ ప్రకారం అట్లా ఉంటుందా లేదా? ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామాలు ఈ లెక్కలన్నీ చెప్తున్నా లేదా? ఇప్పటికైనా ఆ గ్రామాల్లో కుర్రవాళ్ళు, సమాజం హితం కోరుకునే పెద్దవాళ్ళు, సక్రు గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీకి లెటర్ పెట్టి పంచాయతీ లెక్కలన్నీ బయటికి అఫీషియల్ గా తీసుకొని, ఇది అఫీషియలే, దీని మీద ఏమైనా తేడా వస్తే మా మీద ఈ వీడియో చేసిన నా మీదనే డైరెక్ట్ గా కేసు పెట్టవచ్చు, అభ్యంతరం ఏం లేదు, మీరు పోలీస్ కేసు పెట్టి మా మీద ఛాలెంజ్ చేస్తే మేము మొత్తం ఊళ్ళోకి మీరు పర్మిషన్ ఇస్తే లెక్కలన్నీ కూడా బయటికి తీస్తాం, అట్లా చేయాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాం, ప్రతి గ్రామ పంచాయతీలో ఇలానే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం। మాది సమాచార ప్రచార వేదిక, మా నాయకులు పాపగడ్డి సుదర్శన్ గారు, సక్రు గారు, నా పేరు కోయిన వెంకన్న, మా ఫోన్ నెంబర్ 8985848476 34। నమస్తే।